ఓకే హై ఫ్రెండ్స్, అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి మనం రెగ్యులర్గా అందరు అడిగే క్వశ్చన్ ఇదేనండి. అన్న యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు పెట్టాను కదా, డబ్బులు నాకు ఎప్పుడు వస్తాయని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో వీళ్ళనే కాదు, ఎవరైనా సరే ఇప్పుడు మనం యూట్యూబ్లో ఒక ఛానల్ పెట్టిన తర్వాత డబ్బులు ఎప్పుడు వస్తాయని మన రిలేటివ్స్ అడుగుతూ ఉంటారు చూసారా, వాళ్ళకి ఈ వీడియో చూపించండి ఓకేనా. అండ్ ఆల్సో కొత్తగా ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడున్న సెట్టింగ్స్ ప్రకారం, ఇప్పుడున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం యూట్యూబ్లో ఒక ఛానల్ పెట్టిన దగ్గర నుంచి మన చేతిలోకి డబ్బులు వచ్చేంత వరకు కూడా ప్రాసెస్ ఏముంటుంది, ఎప్పుడు అకౌంట్లో డబ్బులు పడతాయి అండ్ మొత్తం ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి, ఈ వీడియో ఎక్కడైనా స్కిప్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ పోతుంది ఓకేనా. కాబట్టి స్కిప్ చేయకుండా జాగ్రత్తగా అయితే వినండి. అండ్ ఈ వీడియోకి ఒక 2000 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. సో జస్ట్ చూసిన ప్రతి ఒక్క లైక్ చేయడానికి ట్రై చేయండి, సో దట్ మీరు లైక్ చేస్తే ఈ వీడియోని మీలాంటి ఇంకొంతమంది కొత్త క్రియేటర్స్కి రికమెండ్ అవుతుంది. సో వాళ్ళు మన తెలుగు కమ్యూనిటీలో ఉన్న మిగిలిన వాళ్ళు కూడా చూడడానికి ఛాన్స్ ఉంటుంది ఓకేనా. ఇక మన టాపిక్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టేసాం అబ్బా, మొబైల్ నెంబర్ తీసుకొని ఒక జీమెయిల్ అడ్రస్ క్రియేట్ చేసుకున్నాం, జీమెయిల్ మీద ఒక ఛానల్ క్రియేట్ చేసేసాం, ఛానల్ అంతా క్రియేట్ అయిపోయింది ఓకేనా. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఒక ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఛానల్ లోపల సెట్టింగ్స్ ఎలా చేయాలి అనే వీడియో కూడా డెఫినెట్లీ చేస్తా. ఒకవేళ మీకు ఆ వీడియో కావాలో వద్దో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీ పేరు రాసి అన్నా నాకు ఆ వీడియో కావాలని కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ వస్తే తొందరగా చేసేస్తా. సో ఛానల్ అయితే పెట్టేసాం, మొత్తానికి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం. మరి మనకు తెలియాలి కదా, మరి మానిటేషన్ డబ్బులు వాట్ ఈజ్ వాట్ ఇది అంతా తెలియాలి కదా. జస్ట్ మీకు 4000 గంటలు ఉండాలండి. 4000 గంటలు అంటే ఇప్పుడు మీకు ఒక వీడియో చేశారనుకోండి, ఒక 10 నిమిషాలు వీడియో చేశారు, ఒక 10 మంది చూశారనుకోండి, 10 నిమిషాలని 10తో ఇంటూ చేసుకుంటే ఏమవుతుంది, 10 ఇంటూ 10 100 నిమిషాలు అవుతుంది అక్కడ ఓకేనా. సో 100 నిమిషాలు అంటే గంట 40 నిమిషాలు, గంటకు 60 నిమిషాలు కదా. సో ఈ వీడియోలో మీకు అందరూ కరెక్ట్గా 10 నిమిషాలు కరెక్ట్గా చూశారు అని అంటే మీకు గంట 40 నిమిషాలు వస్తుంది, అంటే గంటన్నర వాచ్ అవర్ వస్తుంది ఓకేనా. వాచ్ టైం అంటే నథింగ్ బట్ అండి, గంటల్లో క్యాలిక్యులేట్ చేసి చెప్తారు. వీళ్ళు ఏమంటున్నారు, 4000 గంటలు కావాలి అని అంటున్నారు. మనకి ఇక్కడ 10 మంది 10 నిమిషాల వీడియోని 10 నిమిషాలు కంటిన్యూస్గా చూశారనుకోండి, గంటన్నర వాచ్ టైం వచ్చింది అని చెప్పేసి అర్థం ఓకేనా. మరి గంటన్నర వచ్చింది కదా, మళ్ళీ ఇంకెంత కావాలి మనకి, 3998.5 గంటలు కావాలి ఓకేనా. 3998.5 గంటలు కావాలన్నమాట. జస్ట్ ఇవి వచ్చేస్తే మనం మోనిటేషన్కి అప్లై చేసుకోవచ్చు. 1000 మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలండి ఓకేనా. 1000 మంది సబ్స్క్రైబర్స్ ఈజీగా వస్తారు. సో సబ్స్క్రైబర్స్ ఎలా తెచ్చుకోవాలో కూడా నేను చెప్తాను, చాలా సింపుల్ అండి, పెద్ద కష్టపడాల్సిన అవసరంలా. 1000 మంది సబ్స్క్రైబర్స్ అయితే తెచ్చుకోవచ్చు. సో 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి, 4000 గంటలు వాచ్ టైం ఉండాలి ఓకేనా. సో మనం ఏ వీడియో పెట్టినా కానీ మన వీడియోకి ఎంతో కొంత వాచ్ అవర్ యాడ్ అవుతూ ఉంటుంది. ఒక వీడియో నుంచి 10 గంటలు, ఒక వీడియో నుంచి 2 గంటలు, ఒక వీడియో నుంచి 4 గంటలు, ఒక వీడియో నుంచి 1/2 గంట, సో అట్లా యాడ్ అవుతూ ఉంటుంది. ఇలా అరాకుర యాడ్ అయిన వాచ్ అవర్ అంతా కలిసి ఒక 4000 గంటలు అవుతుంది కదా. ఆ 4000 గంటలు ఇగో ఇక్కడ మీకు ఫోటో చూపిస్తా చూడండి, ఇగో ఇక్కడ ఉంటుంది అన్నమాట. మీకు వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేస్తే బాటంలో ఎర్న్ అని ఉంటుంది కదా, ఎర్న్ అనే ఆప్షన్ మీద నొక్కగానే మీకు ఇగో ఇక్కడ కనిపిస్తుంది అనమాట వాచ్ అవర్ అనేది. అండ్ ఇక్కడ మీకు 3000 గంటలు, 500 మంది సబ్స్క్రైబర్స్ అని కూడా ఉంటుందిలే, కానీ ఇది మీకు ఫుల్ మానిటేషన్ కాదు, దీనివల్ల మీకు ఎలాంటి ఉపయోగం లేదు ఓకేనా. సో మరి ఇదేందుకు ఇచ్చారు అని మీరు అడగవచ్చు. సో దాని గురించి నేను లాస్ట్లో కవర్ చేస్తా కుదిరితే, సో లేకపోతే సపరేట్ ఒక వీడియో అయినా చేస్తా ఓకేనా. సో మీరు గట్టిగా అసలు మీరు కన్ఫ్యూజ్ ఏం పెట్టుకోకండి, 4000 గంటలు కావాలి మనకి డబ్బులు మనం సంపాదించాలి యూట్యూబ్ నుంచి అంటే, 4000 గంటలు మన వీడియోస్ నుంచి రావాలి ఓకేనా. అండ్ అలాగే ఒక 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి మన ఛానల్కి ఓకేనా, సరిపోతుంది. ఇది కూడా 1 ఇయర్లో రావాలన్నమాట ఓకేనా. సో ఇది అండ్ 1 ఇయర్లో రాకపోతే పరిస్థితి ఏంటంటే మనకి ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, 1 ఇయర్లో వచ్చినా రాకపోయినా ఆ 1 ఇయర్ దాటిన తర్వాత ఎంత వాచ్ అవర్ ఉందో చూసి నెక్స్ట్ మీకు 4000 గంటలు ఎప్పుడు అవుతుందో ఆ రోజు నుంచి వెనక్కి సంవత్సరం చూసుకుంటారు ఓకేనా. సో కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎలా అయినా సరే వాచ్ అవర్ అనేది అయిపోతుంది ఓకేనా. సో అయిపోయింది, 4000 గంటలు అయిపోయింది, 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మరి ఇప్పుడు ఏం చేయాలి, మోనిటైజేషన్కి అప్లై చేసుకోవాలి. మోనిటైజేషన్ అంటే నథింగ్ బట్ అంటే మీకు బాగా అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను, కానిస్టేబుల్ జాబ్స్ పడ్డాయి కదా. సో మరి జాబ్స్ పడినప్పుడు నేనేం చేస్తాను, నేను అప్లై చేస్తాను, నేను జాబ్కి అప్లై చేసుకోవాలి కదా, అంటే నేను ఎలిజిబులా ఇన్ఎలిజిబులా అనేది చూస్తారు కదా. సో అలాగా నేను జాబ్కి అప్లై చేసుకుంటాను కదా. సో ఇది కూడా అలాగే అర్థమవుతుందా, మీరు ఒక జాబ్కి ఎలా అయితే అప్లై చేసుకుంటున్నారో ఇక్కడ మీ ఛానల్ మోనిటైజేషన్కి అప్లై చేస్తుంది ఓకేనా. మోనిటైజేషన్కి అప్లై చేసుకుంటున్నారు, మరి నేను మీరు పెట్టిన రూల్స్ రెగ్యులేషన్స్, మీరు చెప్పిన మినిమం రిక్వైర్మెంట్స్ అన్నీ కంప్లీట్ చేశాము, ఛానల్కి ఏమి కావాలి ఏమి వద్దు ఇవన్నీ చెప్పారు కదా, అవన్నీ మేము కంప్లీట్ చేశాము, మరి మాకు మోనిటైజేషన్ ఇవ్వగలరా అని మనం అప్లై చేసుకుంటాం ఓకేనా.
అప్లై చేసుకుంటాం. అండ్ అప్లై చేసే వీడియోస్ కూడా ఆల్రెడీ నేను మన ఛానల్లో చేసా. ఒకవేళ మీరు మళ్ళీ చేయండి అన్న అని అడిగితే డెఫినెట్లీ నేను మళ్ళీ ఇప్పుడున్న సెట్టింగ్స్ ప్రకారం కొత్త వీడియో చేస్తా, ఇబ్బంది ఏం లేదు. సో అప్లై చేసాం. అప్లై చేసిన తర్వాత యూట్యూబ్ వాడు ఏం చేస్తాడు, మీరు చేసినంత ఒరిజినల్ కంటెంటేనా, మళ్ళీ వేరే వాళ్ళ వీడియోస్ ఏమైనా వాడారా, ఇవన్నీ చెక్ చేస్తారండి. ఇవన్నీ చెక్ చేసి ఓకే మొత్తం మీరు ఒరిజినల్ కంటెంటే పెడుతున్నారు. ఒరిజినల్ కంటెంట్ అంటే మీ సొంత ఫేసు, అంటే మీరు కెమెరాలు, ఇప్పుడు నేను ఎలా అయితే ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అలాగే మీరు కెమెరా ముందుకు వచ్చి బ్లాగ్స్ చేయొచ్చు, కుకింగ్ చేయొచ్చు, అండ్ ఏదన్నా కార్లు బైకుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఇంట్లో ఉన్న విషయాల గురించి చెప్పొచ్చు, లేదా ఇంటి పక్కన ఉన్న అక్క చెల్లెమ్మలు ఉంటారు కదా వాళ్ళు మాట్లాడుకునే సోది ఎవరాలు అన్ని రికార్డ్ చేసి మనం ఇందులో పెట్టొచ్చండి. ఇక్కడ మీకు రెస్ట్రిక్షన్ ఏమి ఉండదు. ఒక న్యూడిటీ వీడియోస్ అంటే చిన్నపిల్లలకి స్నానం చేపించి లేకపోతే బట్టలు చినిగిన వీడియోలు ఇలాంటివి పెట్టకుండా, చంపే వీడియోలు, నిప్పులు ఇలాంటి వీడియోస్ పెట్టకుండా, రక్తం కనిపించే వీడియోస్ పెట్టకుండా నార్మల్ మంచి వీడియోస్ పెడితే మాత్రం మోనటైజేషన్ అయిపోద్ది. ఓకేనా? సో అప్లై చేసాం, యూట్యూబ్ వాడు చెక్ చేస్తాడు, ఓకే మీ ఛానల్ అంతా బాగానే ఉంది, తీసుకో బాబు మోనటైజేషన్ ఇక అని చెప్పేసి అంటాడు. మోనటైజేషన్ తీసేసుకున్నాం, మోనటైజేషన్ లెటర్ వస్తుంది మనకి, ఓకే మీకు ఛానల్ మోనటైజేషన్ ఎనేబుల్ అయిపోయింది, యాడ్స్ ఎనేబుల్ చేసుకోండి అంటారు. జస్ట్ మనం యాడ్స్ ఎనేబుల్ చేసుకోవాలి. అదంతా మీకు మహా అయితే ఒక 2 నిమిషాల పని అంతే, పెద్దగా మీకు పని ఏముండదు. ఒక 2 నిమిషాల పని, మీకు అర్థం కాకపోతే నాకు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, నేను ఎనేబుల్ చేసిస్తా. లేదా ఇక్కడ మీకు ఒక వీడియో ఇస్తాను చూడండి, కుదిరితే ఈ వీడియో చూసినా మీకు వీడియోలో యాడ్స్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలో మొత్తం నేను అందులో డీటెయిల్గా చెప్పాను. ఓకేనా? సో ఎనేబుల్ అయిపోయింది మోనటైజేషన్. ఇప్పుడు ఏమవుతుంది, మనం ఏదైనా వీడియో పెట్టినా మీకు మీకు మళ్ళీ కొన్ని డౌట్స్ వస్తాయి. మరి వీడియో నేను పెట్టాను కదా, మరి పాత వీడియోస్కి ఏమైనా డబ్బులు వస్తాయా? మోనటైజేషన్ ఇప్పుడు అప్లై చేసాం కదా, పాత వీడియోస్కి డబ్బులు రావా, ఓన్లీ కొత్త వీడియోస్కే వస్తాయా అంటే అలా కదండి. పాత కొత్త వీడియోస్ అన్నిటికీ కలిపి ఎప్పుడైతే మీకు మోనటైజేషన్ అవుద్దో, మోనటైజేషన్ అంటే ఇందాక చెప్పాను కదా మనకు ఒక జాబ్ లాంటిది అనమాట, అంటే మన ఛానల్ మీద యాడ్స్ చేసుకోవడానికి ఒక పర్మిషన్ అది. ఓకేనా? ఆ మోనటైజేషన్ అనేది ఎప్పుడైతే కంప్లీట్ అయిపోద్దో, కంప్లీట్ అయిన తర్వాత పాత కొత్త వీడియోస్ అన్నిటికీ కూడా కంప్లీట్ అయిన రోజు నుంచి యాడ్స్ ఎనేబుల్ చేసుకుంటే అన్ని వీడియోస్కి యాడ్స్ వస్తాయి. మీరు కొత్తగా పెట్టే వీడియోస్కి యాడ్స్ వస్తాయి, అండ్ పాత వీడియోస్ అన్నిటికీ కూడా యాడ్స్ వస్తాయి. ఆ రోజు నుంచి మీకు ఎర్నింగ్స్ స్టార్ట్ అవుతాయి. ఓకేనా? ఎర్నింగ్స్ అంటే మీ సంపాదన, ఆ రోజు నుంచి మీకు సంపాదన స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? అండ్ కొంచెం బోర్ సౌండ్, బోర్ వేస్తున్నారు పక్కన, ఇంత నైట్ పూట కూడా బోర్ వేస్తున్నారు. కొంచెం ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి ఈ టైంలో రికార్డ్ చేస్తున్నా, అయినా కానీ అవుతుంది అట్లా డిస్టర్బెన్స్. ఓకే సరే, అదంతా పక్కన పడేసేయండి. సో మోనటైజేషన్ ఎనేబుల్ అయిపోయింది, యాడ్స్ ఎనేబుల్ చేసుకున్నా, ఎర్నింగ్స్ వస్తూ ఉన్నాయి, ఇక మనకి డబ్బులు రావాలి. డబ్బులు ఎలా రావాలి? సో ఇక్కడ మనకి రెగ్యులర్ లైఫ్లో ఏంటి, మనం ఏదైనా డబ్బులు మనం పనికి వెళ్ళి, కూలి పనికి వెళ్ళి, లేకపోతే ఏదైనా జాబ్ చేసి ఇవన్నీ సంపాదించుకున్న డబ్బులు ఏం చేస్తాం మనం, ఆ డబ్బులన్నీ తీసి బ్యాంక్ అకౌంట్లో వేసుకుంటాం కదా. ఓకే, బ్యాంక్ అకౌంట్లో దాచిపెట్టుకుంటాం. సో ఏదైనా ఖర్చులు వచ్చినప్పుడు తీసి వాడుకుంటాం. సో అలాగే యూట్యూబ్ లైఫ్లో కూడా ఒక బ్యాంక్ ఉంటుందండి, దాన్నే యాడ్సెన్స్ అంట. ఓకేనా? సో ఇప్పుడు మనం సంపాదించిన ఈ డబ్బులన్నీ ఉన్నాయి చూసారా, ఈ డబ్బులన్నీ కూడా యాడ్సెన్స్ అనే బ్యాంకులోకి యూట్యూబ్ మన కోసం దాచిపెట్టుద్ది. ఓకేనా? సో దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఆ డబ్బులు మనం తీసుకోవాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. అవి ఏంటంటే, మనం యాడ్సెన్స్కి మళ్ళీ ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది, యాడ్సెన్స్ ఎప్పుడు అప్లై చేసుకోవాలి, మళ్ళీ దానికి ఎవరైనా పోలీస్ వాళ్ళు వస్తారా, ఇవన్నీ ఉంటాయి. సో ఏమి ఉండవు, యాడ్సెన్స్ ఇప్పుడు మీకు ఫస్ట్ మోనటైజేషన్ అప్లై చేసుకోవాలని చెప్పాను కదా, ఆ మోనటైజేషన్ అప్లై చేసుకునేటప్పుడే సెకండ్ స్టెప్లోనే యాడ్సెన్స్ ఉంటుంది. ఇక్కడ నేను ఆల్రెడీ వీడియో చేశాను మోనటైజేషన్ ఎలా అప్లై చేసుకోవాలి, ఇందులోనే యాడ్సెన్స్ అప్లై చేసుకోవాలి స్టెప్ 2. ఓకేనా? సో ఈ వీడియో చూడండి, ఈ వీడియో చూస్తే మీకు ఫుల్ అర్థమైపోద్ది. ఓకేనా? మన న్యాచురల్ మన తెలుగులోనే చెప్పాను, 1-2 సార్లు అర్థమయ్యేలా చెప్పాను. ఇప్పుడు నేను ఎలా అయితే చెప్తున్నానో అలాగే చెప్పాను ఈ వీడియోలో కూడా. ఒకసారి ఈ వీడియో చూడండి, ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది. ఓకేనా? సో ఈ ఇందులో మీకు యాడ్సెన్స్ ఉంటుంది అనమాట. ఈ యాడ్సెన్స్ అనేది మీ మెయిల్ మీదే ఉంటుందండి, ఛానల్ ఏ మెయిల్ మీద అయితే ఉందో అదే మెయిల్ మీద ఉంటుంది యాడ్సెన్స్ కూడా. జస్ట్ యాడ్సెన్స్ అని కొట్టేస్తే గూగుల్లో యాడ్సెన్స్ ఓపెన్ అవుద్ది. యాడ్సెన్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి, గూగుల్ యాడ్సెన్స్ అని సెర్చ్ చేయగానే అట్లా వస్తుంది అనమాట. జస్ట్ దాని మీద నొక్కేస్తే అక్కడ సైన్ ఇన్ అని అడుగుతుంది, సైన్ ఇన్ కొట్టేసి మీ ఛానల్కి ఏదైతే మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్ పాస్వర్డ్ ఇచ్చేస్తే యాడ్సెన్స్ ఓపెన్ అయిపోద్ది. ఓకేనా? అండ్ ఇది కొండని కొట్టే అంత కష్టమైతే కాదండి, ఈజీగానే ఉంటుంది, మీరు జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ మనకు పేమెంట్ రావాలి. మరి పేమెంట్ రావాలంటే వాడు వెంటనే ఇస్తాడా? మనం సంపాదించేది ఎంత? డాలర్స్లో సంపాదిస్తాం, అమెరికా వాడి డబ్బులో సంపాదిస్తాం. మరి మనదేమో భారతదేశం, మన ఇండియన్ రూపీస్లో కావాలి. మరి అది అంత కావాలంటే చాలా తతంగా ఉంటుంది, అంటే పెద్దగా ఏముండదు, కొంచెమే, జస్ట్ చెప్తా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మోనటైజేషన్ ఎనేబుల్ అయిన తర్వాత ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఒకటి చేసుకోవాలండి. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఎలా చేసుకోవాలో కూడా నేను వీడియో చేశాను, ఒకసారి ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. ఇదే అంతే, అంటే వాడు ఇప్పుడు ఎక్కడి నుంచో మీరు వచ్చి నా దేశంలో సంపాదిస్తున్నారు, నా దేశం కరెన్సీ సంపాదిస్తున్నారు,
మరి మీరు మా దేశానికి ట్యాక్స్ కట్టరా అని అడుగుతాడు కదా. ఇప్పుడు ఈవెన్ బయట దేశాలు వచ్చి మన ఇండియాలో పనిచేసినా కానీ ట్యాక్స్ అడుగుతారు కదా, ఓకేనా? సో ట్యాక్స్ అనేది మనం వాడికి కట్టాలి. సో దానికి సంబంధించిన ట్యాక్స్ డీటెయిల్స్, జస్ట్ మీ పేరు, మీ పాన్ కార్డ్ నెంబరు ఇవన్నీ ఎంటర్ చేసేసి సబ్మిట్ కొడితే ట్యాక్స్ అయిపోద్దండి, ఓకేనా? ఆ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియో ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఇస్తాను, చూడండి, ఇది చూస్తే మీకు అర్థమైపోద్ది, ఓకేనా? అండ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది తర్వాత యూట్యూబ్లో మీరు సంపాదించిన డబ్బులు అన్నీ కూడా ఇక్కడ మీకు ఎస్టిమేటెడ్ రెవెన్యూ అని ఉంది, అక్కడ మీకు స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ జీరో ఉంటుంది, తర్వాత ఇక్కడ మీకు రెవెన్యూ అట్లా మెల్లమెల్లగా కొంచెం కొంచెంగా స్టార్ట్ అవుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, మీకు ఏ నెలలో మోనిటైజేషన్ ఎనేబుల్ అయినా సరే ఆ తర్వాత నెలలోనే పేమెంట్ వస్తుంది, ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 1వ తారీఖున మీకు మోనిటైజేషన్ ఎనేబుల్ అయింది, ఫిబ్రవరి 11వ తారీఖున పేమెంట్ వస్తుంది, ఓకేనా? అంటే ఇది ఎట్లా అంటే మనం ఏదైనా బయట కంపెనీలో పనిచేసాం అనుకోండి, ఏ రోజు డబ్బులు ఆ రోజు మనం అడిగి తీసుకుంటే ఇస్తారా? ఇవ్వరు. ఎందుకంటే ఎప్పుడైనా సరే మీరు ఎంత సంపాదించినా, ఈవెన్ మీరు 100,000 రూపాయలు సంపాదించినా వచ్చే నెల స్టార్టింగ్లో జీతం పడుతుంది మనకి, అట్లా. ఇది కూడా అంతే అనమాట, ఓకేనా? ఈ నెలలో జనవరి నెలలో సంపాదించిన డబ్బులు మొత్తం కూడా మన యాడ్సెన్స్ అకౌంట్కి వచ్చే నెల 11వ తారీఖు వెళ్తాయి, ఫిబ్రవరి 11వ తారీఖు వెళ్తాయి, ఓకేనా? ఫిబ్రవరి 11వ తారీఖు మన యాడ్సెన్స్ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. నేను అప్పుడప్పుడు కమ్యూనిటీ ట్యాబ్లో పోస్టులు కూడా పెడుతూ ఉంటాయి, వెళ్ళిన ప్రతిసారి కూడా ఇట్లా డబ్బులు వెళ్ళిన చెక్ చేసుకోండి అని చెప్పేసి అలా మెసేజ్ పెట్టిన వెంటనే వెళ్ళి చెక్ చేసుకోండి, మీకు అమౌంట్ అందులోకి వచ్చేస్తుంది. ఓన్లీ జనవరిలో సంపాదించిన డబ్బులే ఫిబ్రవరిలో వెళ్తాయి, ఫిబ్రవరిలో సంపాదించిన డబ్బులు మార్చిలో వెళ్తాయి. అంతేగాని జనవరిలో ఫిబ్రవరిలో రెవెన్యూ కలిసి ఉంటుంది. అదేంటన్నా నాకు 200 ఉంది ఇక్కడ 100 ట్రాన్స్ఫర్ అయింది అని అంటే 100 మీరు జనవరిలో సంపాదించింది, ఓకేనా? సో ఒక నెల జీతం మాత్రమే మనకి వచ్చే నెలలో వెళ్తుంది అనమాట, ఓకేనా? సో దాని గురించి ఇంక కంగారు పడకండి, మన డబ్బులు యాడికి పోవు. మనం కొన్ని కోట్లు సంపాదించినా ఆ డబ్బులు సేఫ్గానే ఉంటాయి, సెక్యూర్గానే ఉంటాయి. ఎందుకంటే మనం దానికి ట్యాక్స్ కడుతున్నాం, వాడు అటు ఇటు చెత్తా చెదారంగా కట్ చేయడానికి ఉండదు, అంతా లెక్కపత్రం ఉంటుంది, ఓకేనా? దాని గురించి మీరేం భయపడకండి. సో ఈ నెల సంపాదించిన డబ్బులు వచ్చే నెల 11న ట్రాన్స్ఫర్ అవుతాయండి, ఓకేనా? సో ఇక్కడ మీరు పెద్ద డౌట్ అన్నా, మరి యాడ్సెన్స్ ఛానల్ మోనిటైజేషన్ యాడ్స్ ఇవన్నీ అంటున్నారు, మరి డబ్బులు నా చేతికి ఎప్పుడు వస్తాయని మీరు అడుగుతారు. ఇక్కడ మీరు నిజంగా యూట్యూబ్ అంటే మీరు నిజంగా ఇండియనేనా లేకపోతే వేరే వేరే ఐడెంటిటీలు పెట్టి చేస్తున్నారా అని చెప్పేసి వెళ్ళి క్రాస్ చెక్ చేసుకుంటారు అనమాట. మీకు వెరిఫికేషన్స్ ఉంటాయండి, అంటే రేపటి రోజున లెక్కలో వాళ్ళ గవర్నమెంట్కి కూడా చూపించుకోవాలి కదా, ఫలాని పర్సన్కి మేము పేమెంట్ చేసాం, అతని నుంచి ఇంత ట్యాక్స్ వచ్చిందని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఐడి వెరిఫికేషన్ అడుగుతారండి. ఐడి వెరిఫికేషన్ అంటే మరి మీరు ఇండియన్ అని రిజిస్టర్ చేసుకున్నారు కదా, ఇండియాకి సంబంధించిన డాక్యుమెంట్ ఏదో ఒకటి పెట్టండి అని అంటారు. పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఆధార్ కార్డు అనేది వర్క్ అవ్వదండి. ఈ 4 డాక్యుమెంట్స్లో ఏదో ఒక డాక్యుమెంట్, పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ ఖచ్చితంగా అందరి దగ్గర ఉంటుంది, ఓకేనా? సో ఈ 4 డాక్యుమెంట్స్లో ఏదో ఒక డాక్యుమెంట్ మనం పెట్టేసి ఐడి వెరిఫికేషన్ చేయాలి. ఇదిగో బాబు నేను ఒరిజినలే అని మన డాక్యుమెంట్ పెడతాం. వాళ్ళు చూస్తారు, ఓకే ఇందులో ఉన్న పేరు, ఇందులో ఉన్న పేరు ఓకే ఉంది, ఓకే ఐడి వెరిఫికేషన్ అయిపోయింది. తర్వాత మరి మీరు అడ్రస్ ఇచ్చారుగా, మరి అడ్రస్లో మీరు ఉంటున్నారా లేదా అని చెప్పేసి మీరు ఇచ్చిన అడ్రస్కి ఒక పిన్ పంపిస్తారు. పిన్ అంటే ఎలాగో ఉండదండి, జస్ట్ మనకు ఒక ఏటీఎం కార్డు యాక్టివేషన్ కోడ్ ఉంటుంది కదా, మన పిన్, ఏటీఎం పిన్ ఉంటుంది కదా, ఆ లెటర్ వచ్చినట్టు వస్తుంది, జస్ట్ పోస్ట్ ఆఫీస్లో వస్తుంది. మీరు ఇచ్చిన లెటర్కి ఒక 2-4 వారాలు అంటారులే కానీ ఒక 10-15 రోజుల్లో వచ్చేస్తుంది. మీరు రెగ్యులర్గా వెళ్ళి పోస్ట్ మ్యాన్ని చెక్ అడుగుతూ ఉండండి, ఐడి వెరిఫికేషన్ అయినా 10-15 రోజుల్లోనే వస్తుంది, పోస్ట్ మ్యాన్ అడుగుతూ ఉండండి. అడుగుతుంటే వాళ్ళు ఏం చేస్తారంటే పిన్ ఇస్తారు, ఆ పిన్ ఓపెన్ చేసి తీసుకొచ్చి యాడ్సెన్స్లో కొట్టేస్తే అడ్రస్ వెరిఫికేషన్ అయిపోద్ది. మోనిటైజేషన్ అయిపోయింది, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది, ఐడి వెరిఫికేషన్ చేశారు, అడ్రస్ వెరిఫికేషన్, మీ ఇంటికి పిన్ కూడా వచ్చేసింది, అడ్రస్ వెరిఫికేషన్ కూడా చేశారు. ఇక తర్వాత ఏంటి పరిస్థితి అని అంటే మీ యాడ్సెన్స్లో $10 ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో, ఓకేనా, యాడ్సెన్స్లో, యాడ్సెన్స్ అంటే గుర్తుంది కదా యూట్యూబ్లో ఒక బ్యాంక్, ఓకేనా? సో ఈ యాడ్సెన్స్లో ఎప్పుడైతే మీకు $10 అక్కడ 10 అనే అంకె వచ్చిందో వెంటనే మీకు బ్యాంక్ డీటెయిల్స్, మన నార్మల్ బ్యాంక్ డీటెయిల్స్, మన నార్మల్ లైఫ్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ SBI, HDFC, యాక్సిస్ కార్డ్ ఇట్లా ఉంటాయి కదా, వెంటనే మన బ్యాంక్ డీటెయిల్స్, షిఫ్ట్ కోడ్ అవన్నీ కూడా మనం అక్కడ ఇచ్చేసాం అనుకోండి, సేవ్ కొట్టేస్తే ఇక్కడ మీకు ఎప్పుడైతే యాడ్సెన్స్లో $100 అవుతాయో, $100 అవుతాయో, ఆ $100 అయినా నెల 21వ తారీఖు, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు జనవరిలో ఛానల్ స్టార్ట్ చేశారు, ఎర్నింగ్స్ అన్నీ అయిపోయి మీకు ఆగస్టులోనో సెప్టెంబర్లోనో, సరే సెప్టెంబర్ అనుకోండి, సెప్టెంబర్లో మీకు $100 కంప్లీట్ అయిపోయినాయి, మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారు, వెరిఫికేషన్స్ అన్నీ అయిపోయినాయి, మరి పేమెంట్ ఎప్పుడు వస్తుంది అని అంటే సెప్టెంబర్ 21వ తారీఖు పేమెంట్ అనేది మీ బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేసేస్తారు, ఓకేనా? అంటే వేరే దేశం అమెరికా నుంచి మన ఇండియాకి ట్రాన్స్ఫర్ చేస్తారు, ఇదిగో పలాని వాళ్ళది పేమెంట్ అని చెప్పేసి మన బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేస్తారు.
ట్రాన్స్ఫర్ చేశాక ఆ పేమెంట్ అనేది 21కి అయింది కదా, ఒక 5 రోజులు, ఒక 3 నుంచి ఒక 5 రోజులు వెయిట్ చేసి మన బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అడిగితే పేమెంట్ మనకి క్రెడిట్ అయిపోద్ది, లేదా మన ఫోన్పే గూగుల్ పేలో చెక్ చేసుకున్న పేమెంట్ అనేది మనకు కనిపిస్తుంది. ఓకేనా, జస్ట్ ఆ పేమెంట్ తీసుకొని మనం వాడేసుకోవటం. ఓకేనా, ఇంత ప్రాసెస్ ఉంటుందండి. ఎంతనే ఛానల్ పెట్టేసి ఓకే డబ్బులు వచ్చాయి అంత ఇంత అయి కాదండి, కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక కంపెనీ, ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక సిస్టమేటిక్గా జరగాలి ఇదంతా కూడా. ఓకేనా, మీకు మళ్ళీ క్లియర్గా చెప్తాను వినండి. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత 4000 గంటలు 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి. అవన్నీ వచ్చిన తర్వాత మోనటేషన్గా మనం అప్లై చేసుకుంటే వాడు మన ఛానల్ అంతా కూడా చెక్ చేసి మనకి మోనటేషన్ ఇచ్చేస్తాడు. మోనటేషన్ ఇచ్చేసిన తర్వాత వెంటనే మనం మన యాడ్సెన్స్లో ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ చేసుకోవాలి. అంటే వేరే గవర్నమెంట్ నుంచి మనం సంపాదిస్తున్నాం కాబట్టి ఆ ట్యాక్స్ క్లెయిమ్ చేసుకోవాలి. అవన్నీ వీడియో లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పెట్టి పిన్ కొట్టేస్తా, ఒకసారి ఆ వీడియో చూడండి. కుదిరితే పైన ఐకార్డ్స్లో ఎండ్ స్క్రీన్స్లో కూడా ఇచ్చేస్తా, చూడండి. ఓకేనా, సో ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ చేయాలి. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ చేసిన తర్వాత ఐడి వెరిఫికేషన్ వస్తుంది. ఐడి వెరిఫికేషన్ చేయాలి. ఐడి వెరిఫికేషన్ అంటే మన డాక్యుమెంట్ పెట్టి అప్లోడ్ చేస్తే అయిపోద్ది. అండ్ తర్వాత మనం ఇచ్చిన అడ్రస్ ఉంటుంది కదా, మన అడ్రస్ ఏదైతే ఉందో, ఇక్కడ మీకు డౌట్ వస్తుంది అన్న అడ్రస్ మనం ఎప్పుడు ఇచ్చామన్నా అని చెప్పేసి అంటారు. మోనటేషన్కి అప్లై చేసుకునేటప్పుడే మన పేరు, మన డీటెయిల్స్ అవన్నీ కూడా మనం యాడ్సెన్స్లో ఇచ్చేస్తాం. ఓకేనా, అందుకనే ఇక్కడ ఈ వీడియో చూడండి అని అనేది. జస్ట్ మోనటేషన్ అప్లై చేసే వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అడ్రస్ వెరిఫికేషన్ ఉంటుంది, మన ఇంటికి పిన్ పంపిస్తారు, పిన్ వచ్చింది మనం ఎంటర్ చేసేసాం అయిపోయింది. తర్వాత $10 ఎప్పుడైతే యాడ్సెన్స్లో అయిపోతాయో ఆ $10 అయిన తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవచ్చు, మన నార్మల్ బ్యాంక్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలామంది అనేది డోకరా గ్రూప్స్ పెట్టవచ్చా, జాయింట్ అకౌంట్లు పెట్టవచ్చా, లేకపోతే చిన్నపిల్లలు మైనర్ అకౌంట్స్ పెట్టవచ్చా అని అంటారు. అవి ఏం పెట్టకూడదండి, మంచిగా ఒరిజినల్గా 18 సంవత్సరాలు నిండిన బయట బ్యాంక్స్, లైక్ పబ్లిక్ సెక్టర్ అయితే ఇండియన్ బ్యాంక్ కానీ లేకపోతే SBI కానీ ఇట్లాంటి బ్యాంక్స్ పెట్టుకోండి. ఓకేనా, సో ప్రైవేట్ సెక్టర్ బాగుంటుంది. నేను రైట్ నౌ యూస్ చేసేది ప్రైవేట్ సెక్టర్, ఇక దీని గురించి మాట్లాడితే పెద్ద సోద అయిపోద్ది కానీ నేను రైట్ నౌ యూస్ చేసేది అయితే యాక్సిస్ బ్యాంక్ అనమాట. ఓకేనా, సో మన బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేశాక ఏ నెల అయితే మన యాడ్సెన్స్లో $100 అవుతాయో, $100 అయిన 21వ తారీఖు, $100 అయిన నెల 21వ తారీఖు. ఫర్ ఎగ్జాంపుల్ సెప్టెంబర్లో అయింది అనుకున్నాం కదా, ఇందాక సెప్టెంబర్లో $100 అయినాయి. సెప్టెంబర్ 21వ తారీఖు మనకు ఒక మెయిల్ వస్తుంది, చెక్ యువర్ రీసెంట్ పేమెంట్ అని. ఇక్కడ చూడండి మెయిల్ స్క్రీన్ షాట్ వస్తుంది. ఓకేనా, చెక్ యువర్ రీసెంట్ పేమెంట్ అని ఒక మెయిల్ వస్తుంది. జస్ట్ మీ పేమెంట్ అనేది బ్యాంకుకు పంపించామని ఒక కన్ఫర్మేషన్ మెయిల్ అనమాట. ఏదైతే ఛానల్ మెయిల్ ఉందో అదే మెయిల్కి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, జస్ట్ ఆ మెయిల్ వచ్చిన తర్వాత మీకు ఒక 5 రోజుల్లో పేమెంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో పడిపోద్ది. 5 రోజుల లోపే, ఓకేనా, దాటదు, 5 రోజుల లోపే పడిపోద్ది. ఒకవేళ పేమెంట్ రాకపోతే పరిస్థితి ఏంటంటే జస్ట్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఇగో ఇది పరిస్థితి, నేను ఇట్లా యూట్యూబ్ ఛానల్ చేస్తున్నా, నాకు ఇన్ని డబ్బులు వస్తాయండి, అది ఇది పరిస్థితి అని చెప్పేసి మొత్తం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే మేనేజర్కి, మేనేజర్ చెక్ చేసి ఓకే అండి పేమెంట్ వచ్చిందని మీకు అకౌంట్లో వేసేస్తారు. ఓకేనా, సో క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఎవరైతే కొత్త క్రియేటర్స్ కానీ, ఎవరైతే ఎగ్జిస్టింగ్ క్రియేటర్స్ కానీ, కొంతమందికి ఇప్పుడున్న ప్రాసెస్ కొంచెం తెలియకపోవచ్చు, వాళ్ళందరికీ కూడా అర్థమవుతుందని కొంచెం వీడియో చేశాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు కొంతమంది అడుగుతారు కదా యూట్యూబ్ ఛానల్ పెట్టావుగా ఎంత సంపాదిస్తున్నావు, ఎప్పుడు వస్తాయి డబ్బులు అని అడుగుతారు కదా, వాళ్ళకి ఈ వీడియో చూపించండి. ఓరు బాబు ఇంత ప్రాసెస్ ఉందా అని అనుకుంటారు వాళ్ళు కూడా, జస్ట్ చూపించండి అంతే. ఓకేనా, సో ఇది గైస్. అండ్ ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి రన్ చేస్తున్నారో, వాళ్ళందరికీ కూడా కుదిరితే ఈ వీడియో షేర్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ వాళ్ళకు ఒక క్లారిటీ, ఎందుకంటే మనకు ఒక క్లారిటీ ఉందనుకోండి, క్లారిటీ మీద పనిచేస్తే మనకు ఒక సాటిస్ఫాక్షన్, ఓకే ఇగో ఇక్కడే కదా ఇంతే కదా సంపాదించేది, ఓకే ఇలాంటి ప్రాసెసే కదా అని ఒక ఐడియా ఉంటుంది వాళ్ళకి మైండ్లో. ఓకేనా, ఇది ఓవరాల్గా. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉండి మీరు నాతో మాట్లాడాలి అని అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే మాట్లాడవచ్చు. ఐడియా అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. అండ్ కాల్ మీ ఫర్ కనెక్ట్ అయినా అవ్వకపోయినా ఇన్స్టాగ్రామ్ అనేది ఒకటి ఉంటుందండి, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఈ ప్రొఫైల్ ఫాలో అయిపోండి, ఫాలో అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మెసేజ్ చేయవచ్చు. అండ్ ఆల్సో అప్పుడప్పుడు నేను లైవ్ స్ట్రీమ్స్ కూడా పెడతా ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో, మీరు అక్కడ కూడా జాయిన్ అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు అనమాట. ఓకేనా, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.